हाय फ्रेंड्स, वेलकम टू अखिल नेहाल नारायण चैनल। इंतवर की ना चैनल एवरते सब्सक्राइब चुस्को सब्सक्राइब चुस्को लाइक चयी शेर चयी तद्वारा ने वीडियो त्वर चेरता आशिस्ना फ्रेंड्स। ओके, मरी मध्यकाल टीएसपीएससी अनेक रकल एग्जाम निर्वहितबोदी इपू उद्योग जातर मैं बिट अने मारके मन को అత్యంత కీలకం। ఎంతో మంది పోటీ పడుతున్నారు, మరి మనము అందరికంటే ముందు మెరుగ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం ఆశిస్తారు, కానీ ఎవరైతే అందరికంటే జర తెలివిగా జర వివేచనతోటి బిట్స్ చేస్తారో అందరూ చదువుతారు, కానీ ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పోయిన తర్వాత వాళ్ళు చేసే ఆ 3 అవర్స్ ఏ వారి యొక్క ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి। సో మరి డిఫరెంట్గా చదువుకోవాలి। మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ రాజులు వాళ్ళ యొక్క పీరియడ్స్ పైన మ్యాచింగ్ అడుగుతున్నారు, ఎవరు ముందు ఎవరు వెనుక అని। మరి విధంగా ఇటువైపున కాకతీయ రాజులు వారి కాలంలోటువంటి సంఘటనలు మరి దీనిపై రోజు వీడియో చేస్తున్నాను। ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ। 1000 స్తంభాల గుడితో సంబంధం కలది ఏంటంటే హనుమకొండ। హనుమకొండ అనేది ఒకప్పుడు మన కాకతీయుల మొట్టమొదటి రాజు హనుమకొండ। ఈ హనుమకొండ నుంచి వరంగల్కు మార్చినది గణపతిదేవుడు। మరి రుద్రమాదేవి ఈమె నాయంకర విధానాన్ని ఈమె ప్రవేశపెట్టింది। భారతదేశ చరిత్రలోనే మరి కాకతీయ సామ్రాజ్యంలో మొట్టమొదటి మహిళా పరాక్రమవంతురాలు రుద్రమాదేవి। రుద్రదేవుడు మరి గణపతిదేవుని తండ్రి, ఈయనే మొట్టమొదటి సార్వభౌమ కాకతీయ రాజు, అంటే కాకతీయుల్లో సార్వభౌమత్వం, అంటే అంతకుముందు ఈ పురరాజు వాళ్ళందరూ ఉండే భేదరాజు ఇట్లా కాకపోతే వీరు వేరే వారికి చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు। మరి ఆ తర్వాత ఒక స్వతంత్ర సార్వభౌమ పాలకుడు అంటే రుద్రదేవుడు। తర్వాత జాయప్ప సేనానితో సంబంధం ఉంటే నృత్య రత్నావళి అనే ఒక గ్రంథం ఈయనే రాయడం జరిగింది। ఈయనే గణపతిని యొక్క సేనాని అండి, నృత్య రత్నావళి అనే ఒక గ్రంథం రాశాడు। సో ఇప్పుడు ఇంకా కుత్బీ షాహీల కాలంలో సతీ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీ యాత్రికుడు అంటే బెర్నియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కుత్బీ షాహీల కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అంటే బెర్నియర్. మరి తర్వాత మరి మహమ్మద్ కూలీ అంటే ఆయన, ఈయనే కుత్బీ షాహీల వంశంని స్థాపకుడు, ఈయనే 1518 మొట్టమొదటి పాలకుడు ఈయననే. ఈయన తర్వాత జంషద్ పాలనాకాలము 1543 సంవత్సరం, తర్వాత ఇబ్రహం కుతుబుషా ఈయనే 1550 సంవత్సరం. అయితే ఈ మహమ్మద్ కూలీ కుతుబుషా యొక్క మూడవ కుమారుడే ఈ జంషీద్. ఈ జంషీద్ యొక్క సోదరుడే ఇబ్రహీం కుతుబుషా, ఈయనే 1550 అధికారంలో వచ్చాడు. తర్వాత మొహమ్మద్ కుత్బుషా 1612 అధికారంలోకి రావడం జరిగింది, అంటే వాళ్ళ యొక్క సంవత్సరాలు వాళ్ళ అధికారం. ఈ వరుస బరాబరే ఉంది, కాకపోతే ఇయర్స్ మాత్రము తేడా ఉన్నాయి. సో దీన్ని గమనించి మీరు నోట్ చేసుకోండి, ఈ విధంగా ప్రిపేర్ కాండి. మొత్తము ఈ కుత్బీ షాహీల పరిపాలనా కాలము 175 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. 1518 ఉంది, కానీ వీళ్ళు 15 వివిధ గ్రంథాల్లో 1612-1687 అని ఉన్నాయి వివిధ గ్రంథాలలో. మరి వీళ్ళ పీరియడ్ వచ్చేసి 175 ఇయర్స్ పరిపాలించారు. 7 రాజులు దీన్ని పరిపాలించారు. మన గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఈ కుత్బీ షాహీ వంశస్థులు. మరి ఈ ఇబ్రాహీం కుతుబుషాని మల్కీబ రాముడు అనే బిరుదు కూడా ఈయనకు ఉంది. ఇబ్రాహీం కుతుబుషా అంటే తెలుగు భాషకు గొప్పని సేవ చేసిన ఘనత అంటే ఇబ్రాహీం కుతుబుషా చేశాడు మరి ఈయన కాలం లోపల. దీనిపైన తర్వాత ఒక వీడియో చేస్తాను ఈ కుత్బీ షాహీల పైన. సో దాంట్లో చూడండి ఒక్కొక్క రాజు వాళ్ళు ఏమేం చేశారనేది. మరి వీరందరిలో గొప్పవాడు ఏంటంటే ఈ మహమ్మద్ కుతుబుషా అంటే ఆయన చాలా గొప్పవాడు. మరి మహమ్మద్ కూలీ స్థాపకుడు గొప్పవాడు, చార్మినార్ కానీ తర్వాత హైదరాబాద్ నిర్మాత కానీ ఈ మహమ్మద్ కుతుబుషా అంటాం. మరి ఇబ్రాహీం కుతుబుషా అంటే కూడా చాలా నిర్మాణాలనే చేపట్టాడు. సో వీళ్ళ గురించి ఒక వీడియో చేస్తాను తర్వాత. మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.